అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్క్యూట్ హోమ్ ఈరోజు వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీహరిని అలాగే మహాలక్ష్మీదేవిని తులసి సమేతంగా ఏ విధంగా పూజించాలి అలాగే ఎక్కడ పూజించాలి అలాగే ఎన్ని దీపాలు వెలిగించాలని పూర్తి విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇక నేను కార్తీక ఏకాదశి గురించిన వీడియో అనేది అప్లోడ్ చేశాను అలాగే క్షీరాబ్ది ద్వాదశి ఏ సమయంలో పూజ చేసుకోవాలని కూడా వీడియో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి సరేలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎన్ని దీపాలు వెలిగించవచ్చు అంటే మనం తొమ్మిది నుంచి ప్రారంభించి మనం ఎన్నైనా దీపాలు వెలిగించవచ్చండి తొమ్మిది అలాగే ఇరవై ఒకటి ముప్పై మూడు మనం యాభై నాలుగు నూట ఎనిమిది అన్ని దీపాలు అనేవి వెలిగించవచ్చు అయితే ద్వాదశి కాబట్టి మనం పన్నెండు దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది అనమాట అయితే భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం అంటే చాలా ప్రత్యేకత ఉందండి దీనికోసం ముందుగా నేను ఏ విధంగా పూజకు సిద్ధం చేసుకుంటున్నానో చూపిస్తాను ముందుగా పీఠాన్ని అనేది సిద్ధం చేసుకుంటున్నానండి ఆ తర్వాత ఎక్కడైతే మనం పూజని చేయాలనుకుంటున్నామో అక్కడ చక్కగా పసుపు నీళ్ళతో తుడిచి లేదంటే గంగా జలం లేదంటే పంచగవ్యంతో తోటి తుడిచిన తర్వాత చక్కగా బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని దాని మీద కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు అనేవి వేసుకోండి ఈ పూజను మీరు తులసి కోట దగ్గర చేసుకోవచ్చు అలాగే పూజ గదిలో చేసుకోవచ్చు లేదు అంటే హాల్లో అయినా మీకు ఎక్కడ వీలైతే అక్కడ చేసుకోండి అయితే తులసి కోట దగ్గరే చేయాలని నియమం లేదు ఎందుకంటే గాలికి దీపాలు అనేవి కొండెక్కుతూ ఉంటాయి కాబట్టి మీరు ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు ఈ విధంగా నేను పద్ అష్టధాల పద్మం మీద పీఠం రెడీ చేసుకున్నాం కదా దాన్ని అనేది పెట్టుకున్నాను పెట్టుకొని దాని మీద కొంచెం పసుపు కుంకుమ అక్షితలు మనం పెట్టిన ముగ్గులు అన్నింటి మీద మనం వేయాలి ఎందుకంటే ముగ్గు అనేది అది అందులోని బియ్య పిండి ముగ్గు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఇక తర్వాత దీపాల ప్రమిదలు నేను ఈరోజు మట్టి ప్రమిదల్లో దీపం వెలిగిస్తున్నానండి క్షీరాబ్ది ద్వాదశి రోజు మట్టి ప్రమిదలు ఉసిరి దీపాలు నక్షత్ర దీపాలు వెలిగించడం అనేది చాలా విశేషంగా చెప్తారు అలాగే ఉసిరి దీపాలు ఏ విధంగా వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి నక్షత్ర దీపాలు ఎలా వెలిగించాలని విషయాలు కూడా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక తర్వాత మనం పసుపు కుంకుమలు వేసుకున్న తర్వాత తులసమ్మని చక్కగా ఈ విధంగా అనేది నేను అలంకరించుకున్నానండి చక్కగా పసుపు అలాగే కుంకుమ రాసి పసుపు బొట్లు పెట్టుకొని తులసమ్మని అనేది వేసుకున్నాను ఈ తులసమ్మకి ఇప్పుడు ఏం చేయాలంటే మనం తులసి దాత్రి అంటాం కాబట్టి ఉసిరి చెట్టు కొమ్మని లేదు అంటే ఉసిరి చెట్టునైనా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ కొమ్మను అనేది తెచ్చుకున్నానండి ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువుని తులసి రో ప్రతిరూపంగా దేవిని లక్ష్మీ స్వరూపంగా అంటే ఉసిరి చెట్టుని శ్రీ మహావిష్ణువుగాను అలాగే తులసి చెట్టుని మనం మహాలక్ష్మీదేవిగాను మనం భావించి ఈ వీళ్ళిద్దరికీ అనేది క్షీరాబ్ది ద్వాదశి రోజు మనం కళ్యాణం అనేది చేస్తారనమాట అయితే మా దగ్గర ఉసిరి కొమ్మలు దొరకలేదండి ఉసిరి చెట్టు దొరకలేదు ఏం చేయాలి అనుకున్న వాళ్ళు మీరు ఒక్క ఉసిరికాయ అయినా సరే మీరు అక్కడ పెట్టి మీరు పూజ చేసుకోవచ్చు ఇక చాలా మంది తులసమ్మ మీద పూర్తిగా పసుపు కుంకుమలు అన్నీ వేసేసి అగరబత్తులు వెలిగించేసి దగ్గరలో పెట్టేసి దీపాలు పెద్ద పెద్దగా వెలిగించేస్తుంటారు అలా ఎట్టి పరిస్థితుల్లోనే చేయకండి ఎందుకంటే అమ్మ నిద్రపోతుంది అందుకని అక్కడక్కడ చిన్నగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి సరిపోతుంది ఇక తర్వాత నేను ఈ విధంగా పువ్వుల అనేది వేసుకున్నానండి మీరు ఏ పువ్వులైనా ఇక్కడ వాడచ్చు ఇక తర్వాత వస్త్రమాలని సమర్పిస్తున్నానండి తులసీదేవికి అలాగే మహావిష్ణువుకి ఎంత అదృష్టం ఉంటే మనకి ఈ అదృష్టం దొరుకుతుంది చెప్పండి మహాలక్ష్మీదేవికి మా శ్రీమన్నారాయణుడికి వివాహం జరిపించే అదృష్టం ఎవరికైనా లభిస్తుందా అంటే మనం ఏ జన్మలోనూ సుకృతం చేసుకుంటేనే తప్ప ఇలాంటివి అనేవి మనకి లభించవనే చెప్పాలి అయితే ఇక తర్వాత ఉసిరి కొమ్మకి ఉసిరికాయలు అవి లేవు కాబట్టి నేను ఒక నాలుగు ఉసిరికాయలు అనేవి శుభ్రపరచుకొని నేను ఇక్కడైతే పెట్టుకుంటున్నానండి తులసి కోటలో ఈ విధంగా అమర్చుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా తుల ఎన్నే పెట్టాలని లేదండి మీరు ఒక్క ఉసిరి దొరికినా సరే అది కూడా మీరు ఈ తులసి మొదట్లో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశి మనకి ఎప్పుడు వచ్చిందంటే ఇరవై నాలుగు శుక్రవారంతో కలిసి వచ్చిందండి ఎంత అదృష్టమో కదా శుక్రవారంతో కలిసి రావడం మనకి మహాలక్ష్మీదేవికి శ్రీమన్నారాయణకి ప్రీతికరమైన శుక్రవారం రోజు ఈ పూజ చేసుకునే భాగ్యం నిజంగా మనకి వరప్రసాదంగానే భావించాలి ఇక తర్వాత పువ్వులతో అనేది ఈ విధంగా అలంకరించుకుంటున్నానండి ఇక తర్వాత మనం పీఠం అది సిద్ధం చేసుకున్నాము పీఠం పెట్టుకోలేకపోయినా సరే మీరు కే ఒక పూజ అయినా కూడా మీరు చేసుకోవచ్చు ఇక తర్వాత మట్టి ప్రమిదల్ని ఈ విధంగా నేను పెట్టుకుంటున్నానండి మీరు ఇక్కడ మట్టి ప్రమిదలే కాకుండా ఇత్తడి ప్రమిదలు పిండి ప్రమిదలు ఏదైనా సరే మీరు యూజ్ చేయవచ్చు ఇక ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇందులోకి నేను నువ్వుల నూనె అనేది వేస్తున్నానండి మీకు వీలైతే ఆవు నూనె కూడా మీరు ఇక్కడ వేసుకోవచ్చు ఇక మధ్యలో ఒక చిన్న పీటను అనేది ఏర్పాటు చేసుకుంటున్నాను ఈ పీట మీద ఏం పెట్టుకుంటున్నానంటే అంటే గ్రామాన్ని అలాగే ఆ శాలి గ్రామం అంటే ఆ చాలా మందికి తెలిసే ఉంటుంది ముందుగా అయితే ఈ విష్ణు నామాలు నేను శ్రీరంగం ఉంది కదా తిరుచి తమిళనాడు ఆ ఆ రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర అయితే తీసుకున్నానండి ముందుగా ఒక ప్లేట్ అనేది పెట్టుకొని దాంట్లోని బియ్యం అనేది వేసుకుంటున్నానండి ఈ బియ్యం వేసుకుని దాని మీద ఈ శంకుచక్ర నామాలది అనేది పెట్టుకుంటున్నాను అయితే కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం అక్షింతలు అనేవి మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ శంకుచక్ర నామాల్ని మీద ప్రతిష్ఠించుకుంటున్నానండి మనం ఇక్కడ శంకుచక్ర నామాలు అవ్వచ్చు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క విగ్రహాలు అవ్వచ్చు మీరు ఏది ఉంటే అది అనేది ఇక్కడ పెట్టుకోండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి పెట్టాను ఇక తర్వాత శాలిగ్రామం ఈ శాలిగ్రామానికి ఒక కథ ఉందండి మా ఫ్రెండ్ వచ్చేసి నేపాల్ అది టూర్ వెళ్ళారు అక్కడ అయితే నేపాల్ దగ్గర గండకీ నదిలో శాలిగ్రామాలు చాలా విశేషంగా మనకి లభిస్తాయని చెప్తారు అక్కడ వాటికి చాలా శక్తి ఉంటుంది అని చెప్తారు అయితే నాకు ఈ శాలిగ్రామం తనైతే తీసుకొని వచ్చిందండి అప్పటి నుంచి నేను పూజలు అనేది పెట్టుకుంటూ ఉన్నాను ఇక నామం అయితే దీనికి పెట్టాను అనమాట ఈ రోజు శీరాబ్ది ద్వాదశి రోజు శాలిగ్రామ పూజ చేస్తే చాలా మంచిదండి శాలిగ్రామం ఎక్కడ ఉంటే అక్కడ ఆ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది మనం చేసే పూజ అనేది మనకి మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్తారు అయితే శాలిగ్రామ పూజ ఏ విధంగా చేసుకోవాలని చెప్పి నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు షేర్ చేస్తాను ఇక ఈ విధంగా శాలిగ్రామాన్ని మనం కొనుక్కునే కన్నా ఎవరైనా మనకి తీసుకుని వచ్చి బహుమతిగా ఇంకా మంచి ఫలితాలను ఇస్తాదని చెప్తారండి అయితే నాకైతే చాలా ఆనందం మా ఫ్రెండ్ అరుణ అనమాట తను తీసుకొని ఇచ్చింది ఇక తర్వాత అది కార్తీక మాసంలో తీసుకొచ్చిందండి నాకైతే చాలా సంతోషం ఒక పది సంవత్సరాలు అవుతుంది ఇక తర్వాత పీతం ముందు ఈ విధంగా జాజుతో అలిగి బియ్య పిండితో అనేది శంకు చక్ర నామాల ముగ్గు అనేది వేసుకున్నానండి చాలా మంది బాధపడుతూ ఉంటారు అక్క మా దగ్గర శంకు చక్రాలు లేవక్క శంకు చక్రాలు దీపం పెట్టుకోలేకపోతున్నాం అక్క చాలా కాస్ట్ కదక్క ఇది అది అని అడుగుతున్నారు అందుకని మీరు చక్కగా ఇలా శంకు చక్ర నామాలు బియ్య పిండితో వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని పిండి దీపారాధన చేసుకుంటే మనకి మంచి ఫలితం అయితే కలుగుతుందండి అయితే ఈ కార్తీక మాసంలో శివుడికి అభిరుద్రాభిషేకాలు అలాగే లక్ష బిల్వ దళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతున్న ఈ మాసంలో మనకి సదాశివుడు మనకి ప్రసన్నుడై కుంకు బంగారంలో మనకి ఆనందాన్ని కలుగు స్వామిని మనం సంతోషపెట్ తీరినప్పుడు మనల్ని ఆ స్వామి సంతోషపడతాడు అలాగే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో కార్తీక ఏకాదశి తర్వాత వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజు లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ లక్ష్మీనారాయణులు పూజించడం మనకి కోటి జన్మల ఫలితాలను అయితే మనకి కలిగిస్తుందండి అయితే ఇంత ఇదిగా పూజ చేస్తున్నప్పుడు మనకి ఏదో మనకి భగవంతుడు ప్రసాదిస్తాడు అనే దానికన్నా మన మనసుకి ఎంత సంతృప్తినిచ్చింది అనేదే నేను చూస్తూ ఉంటానండి ఇక ఈ విధంగా చక్కగా పక్కన కూడా జాజుతో అలికి బియ్య పిండితో ముగ్గులు వేసుకున్నాను ఈ విధంగా ఓం నమో నారాయణ అని చెప్పి రాసుకుని ఈ విధంగా శంకుచక్ర ముగ్గు అయితే వేసుకున్నానండి ఇక తర్వాత మధ్యలో ఒక తమలపాకు వేసుకుంటున్నాను మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే ఆ గణపతి విగ్రహాన్ని చిన్నదై పెట్టుకోవచ్చు నేను ఇక్కడ అయితే గణపతి విగ్రహం పెద్దదిగా ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే పసుపు గణపతిని పూజ చేస్తున్నాను దానికోసమే తమలపాకు వేసి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేశాను అయితే నేను ఇక్కడ నేరుగా వినాయకుడిని పెట్టట్లేదండి ఎందుకంటే వినాయకుడిని పసుపు గణపతిని ముందుగానే పెట్టేసామనుకోండి ఆ స్వామికి కోపం వచ్చేస్తుందంట పూజ చేయకపోతే వెంటనే అందుకనే నేను అన్నీ సిద్ధం చేసుకుని లాస్ట్లో అక్కడ పెట్టి అప్పుడు పూజ ప్రారంభిద్దామని చెప్పేసి పసుపు ముద్దని తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఈ విధంగా చక్ర నామాల దగ్గర ఇలా పిండి ప్రమిదలు చేసుకున్నానండి ఆ పిండి ప్రమిదలు అనేవి ఇలా పెట్టుకుంటున్నాను ఈ పిండి ప్రమిదలు కూడా ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలని చెప్పి నేను నక్షత్ర దీపా దీపాలు వీడియోలోనే షేర్ చేశాను ప్రత్యేకంగా బియ్య పిండి దీపారాధన ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఆ వీడియో కూడా షేర్ చేశాను ఇవన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయండి కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా పిండి దీపారాధన చేశానండి ఇక మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో యోగ నిద్రకు ఉపగ్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని మనకు అయితే చెప్తున్నాయి అయితే ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని మనం ఉత్తాన ఏకాదశి అని అలాగే మరుసటి రోజు ద్వాదశిని ఉత్థాన ద్వాదశి అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే అమృతం కోసం కృతయుగంలో క్షీరసాగర మదనం చేసినప్పుడు శుద్ధ ఏ కార్తీక శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభమైందని చెప్తూ ఉంటారు అందుకే క్షీరాబ్ద ద్వాదశి తులసి అని చెప్తారు అయితే తులసీదేవికి తప్పనిసరిగా మనం ఒక రాగి చెంబులో నీళ్లు వేసి ఒక పువ్వు వేసి తప్పనిసరిగా మనం తులసమ్మ దగ్గర పెట్టాలండి ప్రతి రోజు మీరు పెట్టుకున్న మంచిదే ఇక అమృత కోసం క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి దీన్ని చిలుకు ద్వాదశిగాను మనం చెప్తూ ఉంటాం అలాగే మదన ద్వాదశి అని కూడా దీనికి పేరు ఆ రోజునే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సహమేతంగా బ్రహ్మ ఇంద్ర దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారు కాబట్టి బృందావన ఏకాదశి కూడా అని చెప్తూ ఉంటారు అంటే బృందా విష్ణువుల వివాహం జరిగి బృంద తులసిగాను విష్ణువు సాలగ్రామంగాను ఒకరిని ఒకరు తపించుకున్న రోజు కాబట్టి దీన్ని బృందా ద్వాదశి అని కూడా చెప్తారు ఉంటారండి అయితే ఇక్కడ నేను ముందుగా అన్నీ సిద్ధం చేసుకున్నాక విఘ్నేశ్వరుని అనేది పెట్టుకున్నానండి కుంకుమ పెట్టి స్వామికి పువ్వులు సమర్పించాను ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షంతలతోటి పసుపు గణపతి పూజ చేసుకోవాలి అయితే పసుపు గణపతికి షోడసోపచార పూజ ఏ విధంగా చేసుకోవాలని చెప్పి నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి అందుకే ఇక్కడ నేను పూర్తిగా అనేది చూపించడం లేదు లఘువుగా అనేది చూపిస్తున్నాను మీకు షోడసోపచారాలతో చేయకపోతే పంచోపచార పూజ కూడా మీరు చేసుకోవచ్చు ఇక ఈ విధంగా పువ్వులు సమర్పించిన తర్వాత స్వామికి మీకు తెలిసిన అష్టోత్తరాలు ఆ స్వామికి సంబంధించిన శ్లోకాలు కూడా చదువుకోవచ్చండి ఆ తర్వాత పువ్వులు సమర్పించిన తర్వాత దీపారాధన అనేది తప్పనిసరిగా చేయాలి దీపలక్ష్మి నమస్తుభ్యం సర్వమంగళ రూపిణి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం ఎవరి జీవం అరవగతామని చెప్పి కొన్ని అక్షంతలు అనేవి అక్కడ వేయాలి ఎందుకంటే దీపం మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం కాబట్టి దీపాన్ని కొన్ని అక్షంతలు వేసి నమస్కారం అనేది తప్పకుండా చేసుకోవాలి అలాగే ఒక పువ్వును కూడా మనం దీపారాధన చేసినప్పుడు సమర్పించాలి అసలు గంధం కుంకుమ బొట్లు కూడా సమర్పించిన తర్వాతే మనం ఆ పూజ అనేది ప్రారంభించాలి ఈ విధంగా నమస్కారం చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు మంత్రాలు అనేవి చదువుకొని ధూపం చూపించి నైవేద్యం చూపించి మనం హారతి కర్పూరం నీరాజనం సమర్పించి అప్పుడు మనం క్షీరాబ్ది ద్వాదశ పూజన అనేది ప్రారంభించవలసి ఉంటుంది క్షీరసాగర మదనంలో జన్మించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు ఈ రోజునే దేవదేవనవుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు అలాగే చాతుర్మాసి వ్రతం ఆచరించే భక్తులు కార్తీక శుద్ధ ఏకాదశి ద్వాదశి నాడు వ్రత సమాప్తి చేయడం కూడా మనకు ఆచారంగా వస్తున్న విషయం ఇక తప్పనిసరిగా అయితే చాలామందికి సందేహం రావచ్చండి అండి తులసమ్మకి అలాగే గణేషుడికి పడదు అని చెప్తారు కదా మీరు తులసి దేవుని తులసి దగ్గర దగ్గర ఇలా గణపతి పూజ చేస్తున్నారే అని చెప్పేసి అయితే మనం గణపతిని ముఖ్యంగా గణపతి విగ్రహాన్ని అవ్వచ్చు పసుపు గణపతిని అవ్వచ్చు పసుపు కలిపి పసుపు గణపతిని కలిపిన నీళ్లు కూడా మనం మొక్క మొదట్లో వెయ్యకూడదు కానీ నేను తులసి కోటలో పెట్టలేదండి పసుపు గణపతిని ఈ బయట పీఠం మీద పెట్టాను కాబట్టి మనకి ప్రాబ్లం లేదు మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నరాజుకి నమస్కారం చేసుకొని ఈరోజు మేము ఈ పూజ తలపెట్టాము ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా పూజ మనం పరిపూర్ణంగా చేయాలి వ్రత ఫలితం మనకి దక్కాలి అలాగే మేము ఏమైతే కోరుకుంటామో అలా పనులన్నీ నిర్విఘ్నంగా సాగాలని చెప్పి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోవాలి అలాగే పిల్లలు చదువుల్లో మంచిగా రాణించాలని కోరుకోవాలి ఆ తర్వాత కొన్ని అక్షింతలు మనం ఏదైతే పూజ చేసామో అక్షింతలు తల మీద అనేది వేసుకోవాలి ఇక్కడితో మన యొక్క విఘ్నేశ్వరుడు పూజ అనేది పూర్తవుతుంది ఇక మనం తులసి పూజ అనేది చేసుకోవాలి అయితే ఈ తులసి పూజకి నా దగ్గర అత్తరు ఉందండి అత్తర్ని అనేది కొంచెం వేస్తున్నాను ఇక ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అలాగే సుగంధ పరిమళాలంటే చాలా ఇష్టము అందుకని అత్తరు వేసిన తర్వాత స్వామికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరాన్ని పౌడర్లా చేసి మొత్తం అంతా వేసుకుంటున్నానండి మీరు దీపాల్లో కూడా కొంచెం కొంచెం పచ్చకర్పూరం వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేసుకోవడం లేదు ఇక తర్వాత కొంచెం జవాదీ పౌడర్ను కూడా నేను ఇక్కడ చల్లుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను సంధ్య గారి దగ్గర తీసుకు తీసుకున్నానండి చాలా మంచి క్వాలిటీ అనమాట నేమ్ అదంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే ఒకసారి ఫోన్ చేసి తెప్పించుకోండి ఇక తర్వాత నేను ఇక్కడ ముందుగా ఈ మట్టి ప్రమిదల దీపారాధన అయితే చేస్తున్నానండి మనకి అనేది చాలా ప్రాముఖ్యత ఉంది అని చెప్తూ ఉంటాం కదా అలాగే దేవతార్చనకు తప్పనిసరిగా తులసి దళం పెట్టి పూజ చేయడం చాలా విశేషంగా చెప్తూ ఉంటాం అయితే విఘ్నేశ్వరుకు మాత్రం మనం తులసి దళాలు ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే సమర్పిస్తాం తులసి అంటే మహావిష్ణువుకి చాలా ప్రీతికరం అలాగే నువ్వుల్లో నూనెలాగా పెరుగులో వెన్నలాగా ప్రవాహంలో నీటిలాగా ఇంధనంలో అగ్నిలాగా శ్రీ మహావిష్ణువు తులసి మొక్కలో నిగూఢంగా ఉంటాడని బ్రహ్మో ఉపనిషత్తు తెలుపుతుందని చెప్తూ ఉంటారు అయితే తులసి సాక్షాత్తు లక్ష్మీ అవతారం చిలుకు ద్వాదశి రోజు తులసి కోట వద్ద ఆకాశ దీప వెలిగించడం కూడా చాలా శుభప్రదంగా చెప్తూ ఉంటారండి ఇక నేను మహావిష్ణువుకి సంబంధించిన స్తోత్రం అష్టోత్రం అనేది చదువుకున్నాను ఆ తర్వాత మహాలక్ష్మీదేవికి సంబంధించిన లక్ష్మీ అష్టోత్రం చదువుతూ కుంకుమ పూజ అనేది చేసుకుంటున్నాను అయితే మనకి క్షీర్వాది ద్వాదశికి సంబంధించిన పుస్తకాలు అనేవి అన్ని బుక్ స్టోర్స్లోనే మనకి అవైలబుల్ ఉంటాయండి అవి తెచ్చుకొని ఆ విధంగా కూడా మనం ఈ పూజను అనేది చేసుకోవచ్చు లేదు అంటే నేను చూపించిన సింపుల్ పద్ధతిలో కూడా మనం చేసుకోవచ్చు ఇక తర్వాత లక్ష్మీ సమేతంగా ఉన్న శ్రీమన్నారాయణకి పూజ చేసి ఇక్కడ నేను పిండి దీపాలు వెలిగిస్తున్నాను ఈ వెలిగించేటప్పుడు మనం ఆ శ్రీమన్నారాయణని మహాలక్ష్మీదేవిని మనసారా వేడుకుంటూ మనం ఈ పిండి దీపాలైతే వెలిగించాలి వెలిగించిన తర్వాత మనం స్వామికి దూపం అలాగే దీపం చూపించి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత కర్పూర నీరాజనం సమర్పించి మనం మ పుష్పాన్ని కూడా సమర్పించవలసి ఉంటుంది ఇక్కడ చూడండి దీపాల వెలుగులో ఆ స్వామి ఎంత అమ్మవారు ఎంత కళగా కనిపిస్తున్నారో కదా ఇక స్వామికి ఇష్టమైన తులసిని మనం పెట్టినా సరే తులసి దళాలను అనేది స్వామికి సమర్పించాలి ముఖ్యంగా శాలిగ్రామం ఉంటే తులసి దళాలతో అర్చిస్తే మనకి ఇక చెప్పలేనంత మనకి అయితే దొరుకు దొక్కుతాయండి కాకపోతే కొన్ని నియమాలు అయితే పాటించాలి ఇక తర్వాత దూపం అనేది చూపిస్తున్నాను మీరు ఎన్ని దీపాలు వెలిగించినా చాలా మంచిదండి ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపాలకు ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు కార్తీక మాసం అంటే దీపాలు వెలిగించడం అని చెప్తాం కదా అలాంటి దీపాలు మనలో ఉన్న అజ్ఞానాన్ని చీకటిని తొలగిస్తుంది మన మనస్సుని శుద్ధి చేస్తుంది మన మనస్సుని కొత్త ఉత్తేజం నింపుతుంది వెలుగు ఎప్పుడూ కూడా మనిషిలో ఉన్న కొత్త ఆశల్ని పుట్టేలా చేస్తుంది కదండి అందుకని ఇన్ని దీపాలు వెలిగించడం వల్ల మన మన మనసు తెలియకుండానే ఆనందానికి ఒక సంతృప్తికి లోనవుతుందనమాట అందుకని దీపాలు ఎక్కువ వెలిగించడానికి ప్రయత్నించండి ఇక తర్వాత నైవేద్యం కింద ఇక్కడ నేను చలిమిడి వడపప్పు అనేది పెడుతున్నాను తప్పనిసరిగా చలిమిడి వడపప్పు పెట్టాలండి ఎందుకంటే కడుపు చల్లదనం అని చెప్తూ ఉంటారు చలిమిడి వల వడపప్పు అనేది అందుకని చలిమిడి వడపప్పు అనేది పెట్టండి తర్వాత మీకు ఏ నైవేద్యం కుదిరితే చక్కెర పొంగలి ఏదైనా సరే మనం తయారు చేసి పెట్టవచ్చు ఇక తర్వాత నారికేళం కొబ్బరికాయని తప్పనిసరిగా కొట్ట క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎందుకంటే మీరు ఈరోజు శ్రీ శ్రీమన్నారాయణకి మహాలక్ష్మీదేవి వివాహం చేస్తున్నామంటే మనకి చేతనైనంత ఘనంగా చేసుకోవాలి కదండి అందుకే ప్రతీది సమర్పించాలి ఇక తర్వాత తాంబూలం దక్షిణ తాంబూలంతో అమ్మ స్వామి అమ్మవారికి అనేది అయ్యవారికి అనేది తాంబూలాన్ని సమర్పించండి ఇక తాంబూలం సమర్పించిన తర్వాత ఇక్కడ ముందు నేను ధూపం వేయడానికి సాంబ్రాణి కూడా యూజ్ చేశానండి మీరు సాంబ్రాణి కూడా ధూపం వేయచ్చు ఇక తర్వాత కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి చక్కగా అమ్మవారికి సంబంధించిన క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి అని చెప్పేసి మనకు ఒక అన్నమయ్య కీర్తన ఉంటుంది చూసారు ఆ పాట పాడుతూ లేదు అంటే పాటని మీరు యూట్యూబ్లోనో లేదంటే సెల్లోనో పెట్టుకొని మంగళ నీరాజనం అమ్మవారికి సమర్పించండి ఇక శ్రీ నారాయణుల ఆనందానికి అవధులు ఉండవు ఆ అవధల్లో మన యొక్క కోరికను వెంటనే నెరవేరుస్తారనమాట ఇక తర్వాత మంత్రపుష్పం మంత్రపుష్పం చెప్పేటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతోటి మీ మనసులోని తీరని కోరికలు కావాలనుకున్న పనులు ఏమైనా ఉంటే అవి చెప్పుకుంటూ మీరు మంత్రపుష్పాన్ని స్వామివారికి సమర్పించండి అయితే ఇక్కడ మనం ఇంకా ముఖ్య విషయం చెప్పుకోవాల్సింది ఇంకా ఉన్నాదండి ఏంటి అంటే కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు పౌర్ణం వరకు తులసి కళ్యాణం జరపాలని చెప్తూ ఉంటారు అయితే ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించిన శ్రీహరి తులసిని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వివాహం చేసుకుంటాడనమాట తులసి కళ్యాణానికి దేవ దీపావళి అని పేరండి దీపావళి అంటే ఏం చేస్తాం మనం దీపాలు వెలిగిస్తాం ఎన్ని ఇంటి నిండా దీపాలు వెలిగించుకుంటాం అలాంటిది దేవ దీపావళి అంటే దేవతలు జరుపుకునే దీపావళి అంటే ఇంకెంత ఘనంగా చేసుకోవాలండి మనం అదృష్టం మనకి భగవంతుడు ప్రసాదించిన ఒక వరంగానే మనం భావించాలి కాబట్టి ఈ విధంగా మనం పూజలు చేసుకోవాలి ఇంకా దీపావళి రోజులాగే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కూడా ఇంటిలో మట్టి ప్రమిదలు ముఖ్యంగా దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి శ్రీకృష్ణుడు తన సొంతం మని భావి భా భావిస్తూ గర్వపడిన సత్యభామలో నారదుడు ఆచరింపచేసిన వ్రతం అందరికీ తెలిసిందే కదండి కానీ ఎంత బంగారం పెట్టి తు తులాభారం వేసినా అక్కడ ఒక్క తులసి దళం వేయగానే ఆ బరువు మాత్రమే శ్రీకృష్ణుడు తూగి సత్యభామ యొక్క గర్వభంగం కలిగిన రసవత్తరమైన కథ మనం మర్చిపోలేము కదా కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఉసిరికాయలతో కూడిన కొమ్మను తులసితో కలిపి పూజించి దీపారాధన தம் செய்யம் కోటి జన్మల ఫలితం అయితే మనకు దొరుకుతుందండి అలాగే ఉసిరికాయలు శ్రీ మహావిష్ణువుకి ప్రతిరూపాలు ఆయనకి చాలా ఇష్టమైనవి కాబట్టి ఆ రోజు తులసి ఉసిరి చెట్టుకు పరిణయం చేస్తూ ఉంటారు శివాలయంలో దీపం వెలిగించి తులసికి ఉసి ఉసిరి చెట్టుకి పూజలు చేస్తే పుణ్యప్రదమని భావిస్తూ ఉంటారు అందుకని అత్యద్భుతమైన ఈ యొక్క కా క్షీరాబ్ది ద్వాదశిని ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ చేసుకోకండి అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపదానం చేయాలని చెప్తారు ఒక్క దీపాన్ని దానం చేస్తే ఉప పది దీపాలను దానం చేస్తే మహాపాతకాలు వంద దీపాలు దానం చేస్తే శివ సాన్నిధ్యం వందకి పైగా దానం చేస్తే స్వర్గాధిపత్యం లభిస్తాయట అండి ఈ రోజు దీప దర్శనం లభిస్తేనే ఆయుర్దాయం బలం ధైర్యం సంపద కలుగుతాయట ద్వాదశి రోజున కల్పోక్త ప్రకారం వేదమంత్రాలు పురుష సూక్తంతో శ్రద్ధగా మహావిష్ణువుని అర్చిస్తే శ్రీహరికి స్వర్ణం వస్త్రాలతో అలంకరించి పుష్పాలు దూప దీప నైవేద్య తాంబూలాలు సమర్పించిన వారికి సకల దరిద్రాలు అష్ట దరిద్రాలు తొలగిపోయి సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సమకూరుతాయి అలాగే క్షీరాబ్ది ద్వాదశి చేసుకున్న మహిళలకు ఐదోతనం సుఖ సంపదలు కూడా కలుగుతాయి అయితే ఇవి పెళ్ళైన వారు అందరూ చేసుకోవచ్చండి అలాగే వితంతువులు కూడా ఈ పూజను చేసుకోవచ్చు అందులో అభ్యంతరం ఏమీ లేదు ఎందుకంటే మరు జన్మ జన్మలకి ఆ వైదవ్యం అనేది వారికి ప్రాప్తించదనమాట ఇక తర్వాత దీపాల వెలుగుల్లో ఒక్కసారి లైట్లన్నీ ఆపేసి ఈ విధంగా దీప కాంతుల్లో ఒక్కసారి స్వామి అమ్మవారిని వీక్షించండి కన్నుల పండుగగా ఉంటుంది కదా నాకైతే చాలా తృప్తినిస్తుందండి అదండి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి విశేషాలు పూజా విధానం నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు ఈ పూజా విధానం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి అలాగే ఇంకా ఏమైనా పూజలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు తెలియజేస్తాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అయితే నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు మీరు కూడా ఈ పూజను చేసుకుని అష్టైశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి నిండు ముత్తైదువులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు జై హింద్